నమస్కారం. కార్తీక మాసోత్సవాల సందర్భంగా తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుంచి ఏర్పాటు చేసిన పంచారామ క్షేత్రాల ప్రత్యేక బస్సులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో ఇన్ఛార్జ్ పి వరలక్ష్మి మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఒకే రోజులో పంచారామ క్షేత్రాలన్నింటినీ దర్శించుకునే నిమిత్తం ఈ స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేయడమైంది. 5 పంచారామ క్షేత్రాలైనటువంటి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట ఈ 5 క్షేత్రాలని ఒకే రోజు దర్శించుకునే అవకాశం ఈ పంచారామ క్షేత్ర స్పెషల్ బస్సుల వల్ల మనకు కల్పించబడుతుంది. ఈ బస్సులు ఆదివారం రాత్రి బయలుదేరి సోమవారం 5 క్షేత్రాలను దర్శించుకుని మళ్ళీ సోమవారం రాత్రికి డిపోకు చేరుతాయి. అలా కాకుండా మిగిలిన రోజుల్లో కూడా ఎవరైనా బృందంగా 45 నుంచి 50 మంది ఉండి వెళ్ళాలనుకున్న వారికి వాళ్ళ సౌకర్యార్థం కూడా ప్రత్యేక బస్సు పంపించబడుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరైనా ఒకే ఊరు నుండి 50 మంది ఉన్నట్లయితే అదే ఊరికి వచ్చి బస్సు అక్కడి నుండి తీసుకెళ్లి మళ్ళీ ఆ గ్రామంలో దింపే అవకాశం కూడా కల్పిస్తున్నాము. తమ క్షేత్రాల స్పెషల్ బస్సులు ఛార్జీలు ఎక్స్ప్రెస్ బస్సుకి 800 రూపాయలు, పల్లెవెలుగు బస్సుకి మనిషికి 580 రూపాయలు. కావున అందరూ ఈ అవకాశం. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఈ పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఉండి ఎమ్మెల్యే మంతన రామరాజు హామీ ఇచ్చారు. ఆదివారం ఆకివీడులోని 8, 9, 12 వార్డుల్లో ఈ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసి ఆయన మాట్లాడారు. వార్డు అభ్యర్థులు బొళ్ళా శ్వేత, దుబా సురేష్, మానకొండ శారదాదేవులకు విజయాన్ని చేకూర్చాలని కోరారు. ప్రచారంలో భాగంగా మటన్ దుకాణంలో మటన్ కొట్టారు. క్రీడాకారులతో కలిసి ఉల్లాసంగా కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. రొయ్యలు ప్యాకింగ్ చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి వారితో కలిసి ప్యాకింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆకివీడును ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. పట్టు పొంగితే దూకేస్తాం. నాయకత్వం 1 కిలో అమ్మా. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాందువ శ్రీను, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముచ్చెల రత్నం, తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, తెలుగు రైతు కార్యదర్శి భూపతిరాజు తిమ్మరాజు, ఆకివీడు మండల అధ్యక్షులు మోటుపల్లి రాము వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం నాగుల చవితి సందర్భంగా భీమవరం పట్టణంలో 4వ వార్డు నర్సయ్య అగ్రహారంలోని పుట్ట వద్ద ఆదివారం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సభ్యుని శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక అన్న సమారాధనను ప్రారంభించారు. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హరోం హర 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 హరోం హర హర హర. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, ఎంపీపీ పేరుచెర్ల విజయ నరసింహరాజు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, తోట భోగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేట మండలం పసుపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు నేలకొరిగి కుళ్లిపోతున్న వరిచేలను తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులు నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నష్టపోయిన వరి పంటకు తక్షణమే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అలాగే రాబోయే పంటకు రాయితీపై వరి విత్తనాలు, ఎరువులు అందచేయాలని డిమాండ్ చేశారు. ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పాలు పోసుకునే దశలోనే చేలు నేలమట్టం అయింది. వాటిని మించి వాటర్ పోవడంతో వేళ పోసుకునే పరిస్థితి అయితే ఏమాత్రం లేదు. రైతులు మళ్ళీ దాలవాకి ప్రిపేర్ అవ్వాలంటే కనీసం ఎకరానికి 30,000 ఉంటే కానీ అవ్వదు. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి రెవెన్యూ అధికారుల్ని క్షేత్రస్థాయికి పంపించి ఎకరాకి 5,000 నుంచి 20,000 వరకు
వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి, విత్తనాలు కూడా ఇన్పుట్ సబ్సిడీ మీద ఇవ్వాలి, అలాగే ఎరువులు కూడా సబ్సిడీ మీద ఇవ్వాలి. ఇచ్చి వెంటనే రైతుని ఆదుకోకపోతే రైతు చాలా నష్టపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు అయితే కాపాడుతున్నాయి. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు దంతులూరి శ్రీనురాజు, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గంగుమల్ల వీరభద్రరావు, మండల తెలుగు రైతు అధ్యక్షుడు గంధం వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు చిన్నం బాల విజయరాజు, వక్కలంక బుల్లయ్య, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ దువ్వూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రావులపాలెం పోలీస్ హైవే మొబైల్ సిబ్బంది సాహసం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు. ఆదివారం రావులపాలెం మండలం రావులపాడు సుందర్ నగర్ సమీపంలో చెరువులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మతిస్థిమితులని పువ్వుల శ్రీనివాస్ కాలు జారి చెరువులో మునిగిపోవడంతో స్థానికులు గుర్తించి పోలీస్ హైవే మొబైల్ సిబ్బందికి ఫోన్ చేశారు. దీంతో పోలీస్ హైవే మొబైల్ సిబ్బంది హెచ్సి స్వామి, హెచ్జి పరమేశ్వరరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి స్థానికుల సహాయంతో చెరువులో పడ్డ పువ్వుల శ్రీనివాసును రక్షించి వాళ్ల బంధువులకు ఫోన్ చేసి వారికి అప్పచెప్పారు. దీంతో స్థానికులు పోలీస్ మొబైల్ సిబ్బందిని పలువురు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరులో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్, వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. రాజధాని అమరావతి సాధన పోరాటానికి మద్దతుగా తణుకు నుంచి తరలివెళ్లిన తెలుగుదేశం శ్రేణులు, ఆధ్వర్యం వహించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి, ఉద్యమానికి 10,17,000 రూపాయల విరాళాలు అందజేత. 26న తణుకులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన సామాజిక న్యాయపోరాట సమితి నేత పేరూరి. అధిక వర్షాల వల్ల తాడేపల్లిగూడెం డివిజన్లో 5,000 ఎకరాల పంట నష్టం, ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల డిమాండ్. తెలుగుదేశాన్ని గెలిపిస్తే ఆకివీడు పట్టణాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తాం, ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. అంబాజీపేట మండలంలో వర్షాలతో నేలకొరిగిన వరిచలను పరిశీలించిన తెలుగుదేశం నాయకులు తక్షణమే పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.